ఎన్ఎస్ న్యూస్ నేను సుమ ముందుగా బులెటిన్లో హెడ్లైన్స్. కోదండరామ్ ఎమ్మెల్సీని అడ్డుకున్నందుకు తెలంగాణ జనసమితి పార్టీ ఆధ్వర్యంలో ఆర్టీసీ క్రాస్ రోడ్లో కేటీఆర్ దిష్టిబొమ్మ దహనం. కేసీఆర్కు కేటీఆర్కు వ్యతిరేకంగా నినాదాలు. తెలంగాణ జనసమితి నగర అధ్యక్షుల నరసయ్య మాట్లాడుతూ తెలంగాణ ఉద్యమ రథసారథిగా పనిచేసిన కోదండరామ్కు బీఆర్ఎస్ ప్రభుత్వంలో అడుగు అడుగున ఆటంకాలు ఎదుర్కొన్నారని తెలిపారు. కోదండరాం పైన కోర్టులో వేసిన పిటిషన్ వెంటనే బేషరతుగా విత్డ్రా చేసుకోవాలని డిమాండ్ చేశారు. లేని పక్షంలో తెలంగాణ వ్యాప్తంగా నిరసన తప్పదని హెచ్చరించారు. ఈరోజు తెలంగాణ జనసమితి రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు ముషీరాబాద్ తెలంగాణ జనసమితి ఆధ్వర్యంలో ఆర్టీసీ క్రాస్ రోడ్స్ లో కోదండరాము గారి ఎమ్మెల్సీ ఎన్నికను తెలంగాణ రాష్ట్ర సమితి బీఆర్ఎస్ పార్టీ కేసీఆర్ కేటీఆర్ నేతృత్వంలో శాసనమండలి సభ్యుడిగా కోదండరాము గారు ఎన్నిక కాకుండా హైకోర్టులో కేసు వేసి అడ్డుకోవడాన్ని నిరసిస్తూ నిరంకుశ నియంత కుట్రదారుడు కేసీఆర్ దిష్టిబొమ్మ దగ్గర చేయడం జరిగింది. ఈ సందర్భంగా యావత్ తెలంగాణ ప్రజానీకానికి ఒకటే విజ్ఞప్తి చేస్తున్నాం, కేసీఆర్ కుట్రలు ఈ రాష్ట్రంలో ఇక సాగవు. గత 9 సంవత్సరాలుగా తెలంగాణ ఉద్యమకారులపై తెలంగాణ రాష్ట్ర సాధన కోసం అహర్నిశలు శ్రమించిన మరి తెలంగాణ ఉద్యమ రథసారథి ప్రొఫెసర్ కోదండరాం గారిని ఈ తెలంగాణ ప్రజానీకం నుంచి దూరం చేయడానికి కేసీఆర్ చేస్తున్న కుట్రలు ఎప్పటికప్పుడు భగ్నమవుతూనే ఉన్నాయి. ఖమ్మం, నల్గొండ, వరంగల్, పట్టభద్ర శాసన మండలికి కోదండరాం గారు పోటీ చేస్తే 100 కోట్ల రూపాయలను వెచ్చించి ఆ రోజు ఎన్నిక కాకుండా అడ్డుకోవడం జరిగింది ఈ కేసీఆర్. అదే కేసీఆర్ ప్రజాస్వామ్యయుతంగా ప్రజాపాలన సాగిస్తున్నటువంటి కాంగ్రెస్ పార్టీకి కోదండరాం గారు మద్దతు పలకడాన్ని ఓర్వలేక తట్టుకోలేక ఎన్నో కుట్రలు చేస్తూ కోదండరాం గారిని పలసన చేయడానికి ప్రణాళికను రూపొందించారు. కాంగ్రెస్ పార్టీ కోదండరాం గారికి ఉన్న అభిమానానికి ప్రజల మద్దతును గుర్తించి ఆయన చేసిన సేవలను గుర్తించి ఒక ఉపాధ్యాయుడిగా, ఒక అధ్యాపకుడిగా, ఒక ప్రొఫెసర్గా, ప్రజా ఉద్యమాలకు అండగా ఉన్న ఒక నాయకుడిగా సేవలందించినట్టు గుర్తింపుగా గవర్నర్ కోటాలో శాసనమండలికి పంపించడం జరిగింది.